वामना उतारं गुणालदो धन गौणं गोपदे दत्रत्वं पुण्यमेय काक चंद्र कारकमैन कीर्ति कूडा लभिस्तुंदि। అలాంటి తాతలలో పల్లి చక్రవర్తి అగ్రగణ్యుడు ధనవంశంలో పుట్టినప్పటికీ తాతృత్వల మూడు లోకాల్లోనూ గొప్ప ఖ్యాతిని భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలిగాడు। విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని వంశంలోనే పల్లి పుట్టాడు। ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు, విరోచనుడు కుమారుడే బలి। అమృతం తాగిన దేవతలలో రాక్షసులతో యుద్ధం చేసి వారిని ఓడించారు। ఆ యుద్ధంలో చాలామంది రాక్షసులు ప్రాణాలు పోగొట్టుకున్నారు। కొందరు పారిపోయి తమ కుల గురువైన శుక్రాచార్యుని శరణు వేడుకున్నారు। ఆయన మృత సంజీవిని అని విద్యా ప్రభావంతో చనిపోయిన రాక్షసులందరినీ బ్రతికించాడు। అలా బ్రతికిన వారిలో బలి ఒకడు। అతను దానవులకు రాజు, తమ కులానికి సంభవించిన దురావస్థ గురించి తలుచుకుని దుఃఖించాడు। ఎలాగైనా దేవతలను ఓడించి మరలా సంపదనాన్ని పొందాలనుకున్నాడు। గురువైన శుక్రాచార్యుని భక్తితో సేవించాడు। అప్పుడు ఆయన బలి చేత విశ్వచ్ఛన్న మకం అనే గొప్ప యాగం చేయించాడు। ఆ యజ్ఞం వలన బలికి దివ్య రథం, గొప్ప ఆయుధాలు, కవచం, కట్కం మొన్నగున్నవి లభించాయి। అలా శాస్త్రాస్త్రాలు సంపాదించుకుని రాక్షస సేనతో స్వర్గలోకంపై దండయాత్ర చేశాడు। ఇంద్రుడి రాజధాని అయిన అమరావతిని ముట్టడించాడు। ఈసారి దానవుల దాటికి దేవతలు ఆగలేకపోయారు। ఇంద్రుడికి గుండెలు తడతడుతున్న వెంట పెట్టుకుని తమ గురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళి పరిస్థితి విన్నవించుకున్నారు। ఆలోచన చెప్పమని అడిగారు। అప్పుడు దేవగురువు దేవేంద్ర శుక్రాచార్యుడు అనుగ్రహం వలన ఇప్పుడు దానవులకు ఎక్కడ దేని బలము తేజస్సు వచ్చాయి, కాబట్టి మీరు ఇప్పుడు వారిని గెలవలేరు, కొంతకాలం వారిదే పై చేయి, మంచి రోజులు వచ్చే వరకు మీరు ఎక్కడో తలదోచుకుని కాలం గడపండి అని సలహా ఇచ్చాడు। అంతటా ఇంద్రుడి దేశగణాలతో స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు। బలి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు, ఇంద్ర పదవి చేపట్టాడు। ఆ విధంగా బలి చక్రవర్తి అయి సమస్త భోగాలను అనుభవించడం మొదలుపెట్టాడు। రాక్షసుల పని పట్ట పగలు లేకుండా ఉంది। త్రిలోకాధిపత్యం తమదే కాబట్టి ఇష్టం వచ్చినట్లు సంచరించసాగారు। శుక్రాచార్యుడు బలి చక్రవర్తి చేత 100 అశ్వమేధ యాగాలు చేయించాడు। బలి చక్రవర్తి ధర్మం తప్పకుండా పరిపాలిస్తూ వచ్చాడు। ఆయన పాలనలో ఎవరికీ దుఃఖం లేదు, కష్టాలు లేవు, ప్రజలు ఇది బాధలు ఎరుగరు, బ్రాహ్మణులు మహర్షులు సర్వ విధాన సంతుష్టులై ఉన్నారు। అంతేకాదు బలి చక్రవర్తి సత్యసంధుడు, ఆడి తప్పనివాడు, ధర్మమూర్తి, దానంలో అతనికి సాటి 3 లోకాల్లోనూ లేరు, ఒకరికి ఇవ్వడంలోనూ ఎముక లేని చెయ్యే అతంది, అడగని వాడిదే పాపం, అడగాలే కానీ లేదన్న మాట అతను నోటి రాదు। బలి చక్రవర్తి దగ్గరకు నిత్యం వచ్చే యాచకులకు లెక్కలేదు। ఆ విధంగా అతనికి త్రిభువనాలు నిలిపోయింది। కృతాయుగం బలి దాతి, కృతాయుగంలో బలి ఒక్కడే దాత అని యశస్సు చిరస్థాయిగా అతనికి ఉండిపోయింది। ఇలా ఉండగా తన కుమారులైన దేవతలు రాజ్యం పోగొట్టుకుని కష్టాల పాలైనందుకు అతిథి దేవి ఎంతగానో విచారించింది। తన భర్త అయిన కశ్యపుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నది, ఏ విధంగా నేను సురులకు మళ్ళీ త్రిలోక ఆధిపత్యం లభించే మార్గం చెప్పమని ప్రార్థించింది। అప్పుడు మహానుభావుడైన కశ్యప ప్రజాపతి ఆమెకు సయోవ్రతం అని పుణ్యరథం చెప్పమని చెప్పాడు, చేయమని చెప్పాడు। దాని విధానమంతా ఎరుకపరిచాడు। అతిథి ఆయన చెప్పిన ప్రకారం నిష్ఠతో భక్తితో రథం ఆచరించింది, ఆ వాసుదేవుని పూజించింది। శ్రీహరి ఆమె శ్రద్ధాభక్తులకు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరమన్నాడు। అతిథి తన మనోవ్యాధ విష్ణుమూర్తికి తెలిపింది, తన పుత్రులైన దేవతల కష్టాలు తొలగించాలని వేడుకుంది, అమ్మా నీ కుమారునిగా జన్మిస్తాను, దేవతలను ఉద్ధరిస్తాను అని చెప్పి హరి అపర్ధానమయ్యాడు। వెంబట కొన్నాళ్ళకు అతిథి దేవి గర్భం ధరించింది, విష్ణుమూర్తి ఆమె గర్భాన అవతరించాడు। భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు శ్రావణ నక్షత్రంలో మధ్యాహ్నం వేళ అవిచ్ఛిన్న ముహూర్తంలో అతిథి దేవి గర్భజననాన చెందాడు। చాలా పుట్టివాడు కావడం వల్ల వామనుడని పేరు వచ్చింది ఆయనకు।
స్వామును అవతరించినప్పుడు దేవత దంపులు మృగాయి పూలవాన కురిసింది. సురులు పుసురులు సంతుష్టులైనారు. లోకమంతటా ఎన్నో శుభ సూచకాలు పొడిగట్టాయి. భుజగాలను భుజలో దోచుకుని మురుగుజ రూపంలో తండ్రి కశ్యప ప్రజాపతి అతనికి ఉపనయాది సంస్కారాలు కావించాడు. అవసరానికి బ్రహ్మాది దేవతలు మహర్షులు వచ్చారు. వటువుగా ఉన్న వామనుడికి బ్రహ్మ కమండలం ఇచ్చాడు. సరస్వతి అక్షమాల సప్త ఋషులు కసపాత్రలు కశ్యపుడు నుంచి అతిథి కబ్సేని చంద్రుడు తండం కుబేరుడు అక్షయ పాత్ర తల ఒకటి.